వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామనపేట మండల కేంద్రంలో ముద్రా సంఘం నాయకుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు హుజూరాబాద్ లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఒక జర్నలిస్ట్ పై దాడి చేసి కులం పేరుతో దూషించారని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వెంటనే కౌశిక్ రెడ్డి ముదిరాజులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు జలా సాయిబాబా పోచమల అశ్విని శ్రీనివాస్ ఆదుల రాజు మైపాల్ మహేష్ దీపక్ సిద్ధిరాములు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగిన కౌశిక్ రెడ్డి అమరుల స్థూపం దగ్గర గొడవ జరగడం జరిగింది కౌశిక్ రెడ్డి పాత స్థూపాన్ని నువ్వు పగలగొట్టాల్సిన అవసరం ఏమున్నది అంటే నీ పేరు లేకపోతే ఏ స్థూపాలైనా వలగొడతావా కౌశిక్ రెడ్డి నువ్వు చేసే అభివృద్ధి ఏమున్నది హుజూరాబాద్లో ఇలా మహిళలు ప్రశ్నించారు ప్రశ్నించినంత మాత్రాన మీడియా వాళ్ళు బయటపెట్టినంత మాత్రాన నువ్వు వాళ్ళని కిడ్నాప్ చేసి కొట్టడం నీకు ఏం హక్కుందని కొడుతున్నావు కౌశిక్ రెడ్డి నీకు మతి పూర్తిగా మతి తప్పి ప్రవర్తిస్తున్నావు ఇంతకుముందే నీకు చెప్పినాము గవర్నర్ గారిని ఫైళ్ళు ముడ్డి కింద పెట్టుకోనప్పుడు చెప్పినాము నీకు మతి పూర్తిగా మతి తిమితం తప్పింది దావకంలోకి అని చెప్పినాము అయినా నీకు మతి ఇప్పటికీ కూడా సెట్ కాలేదు బాగా ఒళ్ళు బలిసి అనలాడుతున్నావు ఒక ముద్రాజ్ కులాలను తిడితే అసలు నువ్వేమనుకుంటున్నావు అర్థం కాదు ఒక మహిళలను కూడా తిట్టినావు నువ్వు ఆడియోలో అదే మహిళలు నువ్వు బయట కాస్త చీపురు గట్టలతో కొడతారు కింద మీద కాలువేటి గీరుతారు కౌశిక్ రెడ్డి బలిసి అనలాడుతున్నా తప్ప కానీ ఏమిటికి లేదు ఇలా ముద్రాజ్ కులాలు తిట్టడానికి నీకు ఏం హక్కు ఉన్నది ఇలా కులం పేరు పెట్టి ఒక అబ్బాయిని నువ్వు లోపల వింసించి కొట్టడం జరిగింది నువ్వు అది మంచి పద్ధతి కాదు కౌశిక్ రెడ్డి నువ్వు ఒక ముద్రాజులను తిడితే ఏదో నేను తిట్టినా వాళ్ళకి పెద్ద కులం ఉన్నా నన్ను ఏం చేయాలనుకుంటున్నావేమో కానీ బయట తిరగలేవు కౌశిక్ రెడ్డి నీకు ఇంతకు ముందు కూడా వార్నింగ్ ఇచ్చినాం ఈటల రాజేందర్ అన్న గురించి కూడా నువ్వు అసభ్యంగా మాట్లాడుతున్నావు కౌశిక్ రెడ్డి నువ్వు కరెక్ట్ క్యాండిడేట్ అయితే నువ్వు కాంగ్రెస్ లోనే ఉంటుంటివి నువ్వు కరెక్ట్ కాదు కాబట్టి పార్టీని చంపేస్తున్నావు కౌశిక్ రెడ్డి అవన్నీ గుర్తుపెట్టుకో ముద్రాల తెరు వస్తే మాత్రం మర్యాద ఉండదు కౌశిక్ రెడ్డి ఎంబట్నే ముద్రాజు బంధుమిత్రులు అందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం ఎట్టి వేళ నువ్వు క్షమాపణ చెప్పలేవనుకో తగిన బుద్ధి చెప్పే రోజులు మాకు దగ్గరలోనే ఉన్నవి హుజూరాబాద్ నుంచి నేను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయని చెప్పి మేము ముద్రా సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం నియోజకవర్గంలో మహిళలు డబుల్ బెడ్రూమ్ల గురించి తర్వాత టీఆర్ఎస్ చేసే అభివృద్ధి గురించి అడిగిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీని అడిగిన సందర్భంగా దాన్ని ఆ యొక్క ఫోటోగ్రాఫర్ తీసి యూట్యూబ్ ఛానల్లో పెట్టిన సందర్భంగా ఫోటోగ్రాఫర్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయి ముద్రాజ్ బిడ్డను మరి ఇష్టం వచ్చినట్టు ముద్రాజ్ కులాన్ని దూషిస్తూ బూతులు తిడుతూ మరి ముద్రాజ్ కులాన్ని కించపరిచిన ఈ రెడ్డి కులం ఈ రెడ్డిలు మరి మా కులాన్ని దూషించడం అని ఏందని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం అతను మా ముద్రాజ్ కులానికి మరి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది లేదంటే మేము మా ముద్రాజ్ కులస్తున్నాము మరి ఓటుతో ఈ అహంకారాన్ని మేము దెబ్బతీసి ముందటికి జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ గవర్నమెంట్ని మేము 65 లక్షల మంది ఉన్న ఈ 3 కోట్ల 50 లక్షల 65 లక్షల మంది ఉన్న మేము ముద్రాజులము మా ఓటుతో దెబ్బతీసాం ఈ అహంకారాన్ని దించేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మేము ద్వాపర యుగంలో పాండవ వంశం అనేది వాళ్ళు మాట పడని వంశం మాది కౌరవులను కూడా మా పాలేలు కౌరవులను కూడా మేము పురుగులే కూడా చంపిన రోజులున్నాయి అదేవిధంగా ఈ రెడ్డి కులాన్ని ఎక్కడ నిలబడ్డా అక్కడ ఓటనే ఆయుధంతో మిమ్మల్ని కోసేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.